అలా వైకుంఠపురంలో సినిమాతో ఇండియా వైడ్ గా తన పాటలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన తమన్కి పుష్ప సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ టఫ్ ఫైట్ ఇచ్చాడు. ఇక ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్యతో దేవిశ్రీ ప్రసాద్ వీరసింహారెడ్డితో తమన్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అయితే ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ కంటే తమన్ చేతిలో ఎక్కువ సినిమాలున్నాయి. వీటిలో చాలా వరకు పాన్ ఇండియా సినిమాలే. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC-15 సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న SSMB-28 కి ఇక పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మూవీకి, సముద్రకని పవన్ కాంబోలో వస్తున్న వినోదయ్య సీతం సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. బాలయ్య అనిల్ రావుపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే NBK 108 సినిమాతో పాటు బోయపాటి రామ్ పోతినేని కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీకి తమన్ స్వరాలు అందిస్తున్నారు. అలాగే ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కబోయే సెప్తన్ సినిమాతో పాటు ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో రాజా డీలక్స్ మూవీకి కూడా తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మొత్తానికి ఈ ఏడాది తమన్ చేతిలో 8 భారీ బడ్జెట్ చిత్రాలు ఉండటం విశేషమనే చెప్పాలి. మరి ఈ సినిమాల్లో దేనికి బెస్ట్ ఆల్బమ్ ఇస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. Thank you.